ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ హత్య కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ జాష్వా తెలిపారు. హత్యలో పాల్గొన్న 11 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీపీ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ వివరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జాష్వా కేసు వివరాలను వెల్లడించారు. ఒక బార్ వద్ద జరిగిన ఘటనలో ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చినట్లు నిందితులు అంగీకరించారని చెప్పారన్నారు. ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకుని వారు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆకాష్ ప్రభల మధ్య మాట పెరిగి గొడవకు దారితీసి చివరకు ఆకాష్ ను హత్య చేశారని డీసీపీ జాష్వా స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలోని రౌడీ షీటర్లు అసాంఘిక శక్తులపై నిఘాను ముమ్మరం చేశామన్నారు. ఏసీపీ ఖాదర్ పాషా, గుణదల, పట్మట ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఆకాష్ అనే వ్యక్తి ఈ కనకదుర్గ బ్యాంక్ కాలనీలోకి వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు. ఈ ప్రభ ఈ మిగిలిన 11 మంది ముద్దాయిలను సమకూర్చుకొని ఈ ఆకాష్ హత్యకు కుట్ర పన్ని వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి ఒక కత్తితో వచ్చి అపార్ట్మెంట్లో ఉన్న ఆకాష్ను ఆ కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది. ఆకాష్ స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ ముద్దాయిలందరూ ఆ స్థలం నుంచి పారిపోయినారు. సంఘటన జరిగిన వెంటనే రాత్రిపూట 31 తారీఖు రాత్రి 10:17 ప్రాంతంలో ఈ హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే పట్టపట్ట పోలీస్ స్టేషన్ సిఐ గారు సంఘటన స్థలాన్ని విజిట్ చేసి అక్కడున్న సాక్ష్యాధారాలన్నీ సేకరించి అక్కడ తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే 5 బృందాలు 5 ఎస్ఐల నాయకత్వంలో 5 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి వారందరూ రాష్ట్రం నలుదిక్కుల ఈ ముద్దాయిల కోసం వీళ్ళని అరెస్ట్ చేయడం కోసం బయలుదేరడం జరిగింది. ఈ వివిధ ప్రదేశాల్లో వీరందరినీ అదుపులోకి తీసుకొని ఈ హత్య చేసిన మొత్తం 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఏండి వాణిజ్య ప్రాంతాల్లోనున్న రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలను లీజుపై ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అధికారులను ఆదేశించారు. ఆర్ఎండ్బికి చెందిన ఖాళీ స్థలాలు అన్యగ్రంథం కాకుండా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. అమరావతి సచివాలయంలో రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి రాజా సమావేశమై రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్వహణ పనుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విజయనగరం, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోని ఆర్ఎండ్బి ఖాళీ స్థలాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవన నిర్మాణాలను ఇప్పటికీ చేపట్టామని, అదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భవన నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలా కాని పక్షంలో ఆయా స్థలాలను లీజుపై వినియోగించుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలోనున్న రోడ్ల పనులను వేగవంతం చేయాలని, వాటి నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన వల్ల పేదల జీవితాలు తలకిందులయ్యాయని టీడీపీ యువ నాయకుడు బొండా రవితేజ విమర్శించారు. పప్పు, ఉప్పు, నిత్యావసర ధరలు అన్ని ఆకాశాన్ని అంటుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ మధురానగర్ లో టీడీపీ నాయకుడు బొండా రవితేజ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ప్రశాంతంగా బతికిన పేదలు వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మధురానగర్ రైల్ అండ్ బ్రిడ్జ్ డబుల్ లైన్ 80% పనులు పూర్తి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, టీడీపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. 29వ డివిజన్ లెనిన్ సెంటర్ నందు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని కూడా డోర్ టు డోర్ సందర్శిస్తూ ఈ ప్రభుత్వ విధి విధానాల వల్ల ఈ ప్రభుత్వ అవినీతి
అక్రమ పరిపాలన వల్ల వాళ్ళ మీద ఆర్థిక లాభాలు ఎలా పడుతున్నాయో ఆర్థిక భారాలు ఎలా వాళ్ళ ప్రజలు అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 కాలంలో ప్రమాదం సాతు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. 3 పూట్ల పేదవాడు తినాలని చెప్పి అన్న క్యాంటీన్ ద్వారా 3 పూట్ల భోజనాన్ని ఇచ్చాం. అంతేకాకుండా పేదవాళ్ళ ఇంట్లో ఆడపడుచుల పెళ్ళి అంటే 1 లక్ష రూపాయలు కానుకగా కూడా ఆనాడు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినామంటే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలు అన్నింటినీ కూడా రద్దు చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆనాడు గ్యాస్ బండ ధర 350 రూపాయలు ఉంటే మరి ఈనాడు 1100 రూపాయలు పలుకుతూ ఉంది. మరి ఆనాడు కేజీ నూనె 70 రూపాయలు ఉంటే మరి ఇప్పుడు 200 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు. మరి ఆనాడు నిత్యావసర సరుకులు అన్నీ కూడా సామాన్యుడు తినే విధంగా ఉంటే మరి ఇప్పుడు అన్నీ కూడా 2 ఇంతలు పెంచేసి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన పక్షంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఏ విధంగా కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తాడని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ముఖ్యమంత్రిని కానీ అడుగుతూ ఉన్నాను. మరి ఎక్కడికి వెళ్తున్నా కూడా మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆనాడు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాం, ఆయన తగిన రీతిలో మాకు బుద్ధి చెప్పాడు, నానా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈసారి మాత్రం ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు మేము దానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. మా అమూల్యైన ఓటు కానీ మా ఆశీస్సులు కానీ తప్పకుండా రాష్ట్రంలో చంద్రబాబు గారికి, మళ్ళీ విజయవాడ సెంటర్ నియోజకవర్గంలో బోండమ్మ గారికి ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకి, ఈ వైఎస్ఆర్సీపీ అక్రమ పరిపాలనకి ముగింపు పలికే రోజులు దగ్గరలో పడిని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా టీడీపీ అధిక మెజార్టీతో అత్యంత ఓటులతో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డా పర్యటన పార్టీకి కొత్త ఉప్పు ఉత్సాహం అందించిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. 2024లో బీజేపీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలీయమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి అరాచక పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రులు నడ్డా వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మరి లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం అప్పుల ఊబిలో ఇరుక్కుంది అంటే ఎందుకంత బాధ? వాస్తవం కాదా? ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసేది మంత్రులు ముఖ్యమంత్రి సహా అప్పుల కోసం కాదా? మీ ముందున్నది ఇంకేదన్నా ఎజెండా ఉందా? కేంద్ర మంత్రులను కలిసినా, ప్రధానమంత్రి గారిని కలిసినా, ఎవరిని కలిసినా అప్పులు అభ్యర్థించడం చెప్తే మీరేమన్నా అడిగారా? ఇదే సిఏజీ రిపోర్ట్ చెప్తోంది, మీరు చేసే అప్పులతో 80% పాత అప్పులు తీరుస్తున్నారని. మరి రాష్ట్రంలో అభివృద్ధి జరిగేది ఎప్పుడు? వాస్తవాలు చెప్తే సమాధానం చెప్పే సత్తా ఉండాలి, కానీ డబ్బా ఫ్యాన్ వాళ్ళు వచ్చి ఏదో ఒక రకంగా డబ్బాలో రాళ్ళు వేసి కొట్టేసి వెళ్ళిపోతే ప్రజలకు తెలియదులే. కేంద్రంలో ఉండే నాయకులకు హిందీ తప్పితే వారు తెలుగు అర్థం కాదులే, ఇంగ్లీషు హిందీ వారికి చేరయ్యలేరులే అనుకుంటున్నామేమో. మీరు మాట్లాడిన ప్రతి చెత్త వాక్యం హిందీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మరీ వారికి చెప్తాం, సో దట్ వారి నుంచి మీకు తగ్గ రియాక్షన్ అక్కడి నుంచి వచ్చే విధంగా, మీ మాట వారి వద్దకు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఇటువంటి తప్పుడు రాజకీయాలు మానుకోవాలి, మాట్లాడండి. ఏ మీ పార్టీ మాఫియా నడపటం లేదా? లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా అంటే ఎందుకంతా ఉలిక్కి పెడతారు? ప్రజలందరికీ అర్థం కావట్లేదా? డబ్బులు నగదు రూపంలో ఇస్తే కానీ లిక్కర్ అమ్మటం లేదు, ఎందుకు అమ్మటం లేదు? ఆ డబ్బు ఏం చేస్తున్నారు? డిజిటల్ ఇండియా అని దేశవ్యాప్తంగా ప్రపంచం ఈ రోజున ప్రపంచంలో 35% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరుగుతుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో రివర్స్ పాలన జరుగుతోంది. అంత డబ్బు క్యాష్తోనే కొనండి, క్యాష్తోనే శాండ్ అమ్ముతాం, క్యాష్తోనే లిక్కర్ అమ్ముతాం. ఎందుకు బాబు? డబ్బా ఫ్యాన్ వారు సమాధానం చెప్పాలి. ఎందుకు ఆ క్యాష్ని అకౌంట్ ఎవరు చేస్తున్నారు? ఆర్థిక మంత్రి బొగ్గన గారు చెప్పాలి ఎందుకు క్యాష్ పై ఇంత మోజు. పేదలందరికీ ప్రభుత్వం వెంటనే సొంత ఇంటి కలను నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ పూర్తిగా విఫలం చెందారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బతుకులు గాలిలో దీపాల్లాగా మిగిలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా ఆయన తాడేపల్లిలో పర్యటించారు.
देश में उड़े दरिद्र पेदरक अंत ताड़ेपल चुटू उ कंटना इंडल कपूलो इंटो तिटा तिंड लेने पैसा पनी ले मुख्यमंत्री निवास उठे ताड़ेपल चला प्रख्याति गई चुटपा कोई वेल कुटा इंट निवास लेकोटा की पनी लेक इला दरिद्र निष्ठ दरिद्र बतकेंटे मुख्यमंत्री गारी कहीं सिग्गु पड़े आये ताड़ेपल तन उठा चोट अभिवृद्धि चय लेकिन यह रोज पे धरल पड़पत आदाय मे आड़वा मुख्य महि अरवे संवस दाटे मुसलवा वालू कषाड़ते एड़ा इंतवर की एक् ने पैस्थ चूड़े कषाड़ते एचे महिज अरिष्टी मोडी विधान वाल इक रईलवे स्थला वीलू कोई अनेक संवस निवास उपे मैं कपल वेसकोनी चपेटे वाले एला बतकाल इपड़ इंट चूस्ते पैन वर्ष कुरें कसलामे पनचे जब यह रकम बदतर प्रति इकम प्रति इंटर कथ कष्ट कथ उ पेदरक बैठ पड़े तक्षण मुंवा इंड ग्यारंटी इच्छी वालू रिपेर चुस्कान अवकाश कल लेकिन मेमे दगर रिपेर चाहिए पैस्थि वस्तु प्रभुत्म तरफ निबड़ती लेते मोडी तो राजी पड़पि इपेटा कृषि प्रत्याम इागेक अवकाश पन पड़पत आ खर्च पे अला बतकाली अंकनी प्रजल कदली राबो रोज सीपीएम जन कोसम सीपीएम पेसा कार्यक्रम में भाग में एंत उद्यम सर निर्वि प्रजल निबेटा की कापड़ा की सीपीएम प्रयत्न चुनाव मैं गति हामी इतना प्रजल की प्रभुत् हेतर तक्षण एमएलए मंत्री गाँव वी विजिटे प्रजा इला कष्ट सुखा तेसकोनी इंट ग्यारंटी कल लेकिन प्रत्याम इच्छी इं कटीचन इवानी इला गा दीपाला वाल बतकल पड़ते चूस्त ऊरकोनी राष्ट्र प्रभुत्म हेतर वार्ता मुगे मुझे हेडलाइंस मरोकसारी